కబ్రేట్ చూద్దాం. వరంగల్ భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గ సభలకు సర్వం సిద్దమైంది. టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ సభల్లో పాల్గొని పార్టీ శ్రేణులకు, ప్రజలకు దిశానిర్దేశం చేయనున్నారు. రెండు సభలకు జనం భారీగా తరలి రానుండటంతో వారి కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. వరంగల్ సభకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రదీప్ లైవ్ లో అందిస్తారు. ప్రదీప్, వరంగల్ సభ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు, డీటెయిల్స్ ఏంటి? 4 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సభ ప్రాంగణం రాబోతా ఉన్నారు. వరంగల్లోని అజంజాయి మిల్లు గ్రౌండ్లో ప్రాంగణంలో ఈ సభ జరుగుతూ ఉంది. దాదాపు 2,20,000 పైచీలకు జనం సమీకరణ లక్ష్యంగా ఏర్పాట్లు చేసి ఉన్నారు. ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ దగ్గర నుండి పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఎండగా తీవ్రత ఉంటుంది కాబట్టి ఆ ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఏ చిన్న ఇబ్బంది తలెత్తకుండా సభకు సంబంధించినటువంటి ఏర్పాటు చేసి ఉన్నారు. అటు వచ్చే వారికి మజ్జిగ ప్యాకెట్లు కావచ్చు, లేదు వాటర్ ప్యాకెట్లు కావచ్చు, సదుపాయం కల్పించారు. అటు దూరం నుంచి వచ్చే అటువంటి వారికి కూడా పార్కింగ్ సంబంధించి కూడా ఏ చిన్న ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాటు చేసి ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మొత్తానికి ఈ సభకు సంబంధించి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయడం ఒకటి. రెండోది, గత ఉప ఎన్నికల్లో 459,000 పైచీలకు మెజార్టీ వచ్చింది. ఇప్పుడు ఆ లక్ష్యాన్ని దాటాలి, 500,000 పైచీలక మెజార్టీ తెప్పియాలన్నటువంటి సంకల్పంతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మొత్తం అటు 7 గ్రూప్స్ 6 ఎమ్మెల్యేలు అదేవిధంగా ఒక ఇన్ఛార్జితో సమన్వయం చేస్తూ ప్రచారాన్ని కూడా ముందుండి తీసుకుపోతా ఉన్నారు. 4 గంటలకు సభ జరగబోతుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు దయాకర్ రావు గారు, సమీకరణ ఏ రకంగా ఉండబోతుంది? 2,20,000 పైచీలకు అంటున్నారు, అందుకు సంబంధించి ఏ రకంగా ఏర్పాటు చేసి ఉన్నారు? 2,40,000 మేము ఏర్పాటు చేయటం జరిగింది. అంటే మేము 240,000 సమీకరణ కూడా చేయటం జరిగింది. కానీ 2,20,000 వస్తారనే నమ్మకం మాకు ఉన్నది. వరంగల్ ఆంజామి గ్రౌండ్లో ఇంత పెద్ద సభ ఎప్పుడు కూడా జరగలేదు. వరంగల్ ఆంజామి గ్రౌండ్ కూడా ఒక చరిత్ర ఉన్నది. ఇక్కడ ఎవరు మాట్లాడినా, ఎవరు మీటింగ్ పెట్టినా గతంలో నెహ్రూ గారు ప్రధానమంత్రి అయ్యారు, పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయ్యారు. అంటే ఈ ఆయంజామిల్లి గ్రౌండ్లో పెట్టిన వాళ్ళంతా కూడా ఒక సెంటిమెంట్ ఉన్నది కాబట్టి దీన్ని ప్రత్యేకంగా సెలెక్ట్ చేసుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే ఈ ఆయంజామిల్లి గ్రౌండ్ అంటే ఒక చరిత్ర ఉన్నది, అందుకే ఈ చరిత్రను మళ్ళొక్కసారి రాయాలనే ఉద్దేశంతో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఒకటే, ఈ మీటింగ్ ద్వారా వరంగల్ జిల్లా ప్రజలకు సందేశం ఇవ్వాలి. మనం కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలి, పెద్ద మెజార్టీతో గెలిపించాలి, 16 సీట్లు గెలవాలి. ఎందుకంటే మా వరంగల్ జిల్లా లోపల కేంద్ర నిధులు రాక చాలా పెండింగ్ ఉన్నాయి. 34 ఏళ్ళ బట్టి ఎస్ఆర్ఎస్పి మూతబడ్డది దాదాపు. అది కాళేశ్వరం ద్వారా రేపు జాతీయ ప్రాజెక్టు చేసుకొని ఇంకా పూర్తిగా నీళ్లు తీసుకురావాలి. విమానాశ్రయం దాదాపు మూతబడ్డది, కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు, మోడీ గారు పట్టించుకోలేదు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, అది మేము భూమి సేకరణ చేసినాం, కేంద్రం నుంచి ఇంకేం నిధులు రావలేదు. బయ్యారం ప్రాజెక్టు కూడా అదే తీరుగున్నది. టూరిజం కూడా కేంద్ర నిధులు రావాలి. ఎన్నో తీర్ల ఇప్పుడు ప్రాజెక్టులు కేంద్ర నిధులు రాకుండా ఆగిపోయినాయి. రాష్ట్ర ప్రభుత్వం డెవలప్మెంట్లో కూడా కేంద్ర నిధులు అవసరం, అనుకున్నంత సాయం మాకు వస్తలేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంకి వచ్చే అవకాశం ఏ కొద్ది కూడా లేదు. 100 సీట్లే లోపు వస్తున్నాయి. మన రాహుల్ గాంధీ గారి మీటింగ్ ఇంత ఫెయిల్యూరు మీటింగ్స్ మేము ఎప్పుడు కూడా చూడలే. ఒకటే, ఇలా కాంగ్రెస్ పార్టీలో మంచి మంచి లీడర్లు సమర్థత ఉండి ఇంత ప్రజలలో పలుకుబడి ఉన్నోళ్ళు, సబితా ఇంద్రారెడ్డి అనుకోండి, డీకే అనుకోండి, వాళ్ళు ఏ రాజకీయాలలో ఉన్నా కూడా ఇండివిజువల్గా గెలిచే శక్తి కొంత ఉన్నది. వాళ్ళ సునీతా లక్ష్మారెడ్డి గారు కానీ, సుధాకర్ రెడ్డి గారు కానీ, అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని వదిలిపెడుతూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అంతా జోకర్లు, బ్రోకర్లే మిగిలిపోయారు. బ్రోకర్లు, జోకర్లు, మ్యాఫియాస్, ల్యాండ్ మ్యాఫియాస్, మర్డర్లు చేసేటోళ్ళు, ఈ వీళ్ళే మిగిలిపోయి తప్ప ఒక ప్రజలలో పలుకుబడుకున్న వ్యక్తులు ఒక్కడు కూడా అవపడతలేడు. మేము మనం అందరం కూడా గమనించాలి, ప్రజలలో కొంత సానుభూతి ఉండి ఏ గాడపలో కూడా గెలిచే వాళ్ళు ఉన్నోళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవటం కూడా జరిగింది. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాదనేది క్లియర్గా వస్తున్నది. బీజేపీకి కూడా అధికారం రాదు,
170-150 కంటే దాటది అనేది సర్వేలో చెప్తున్నది. ప్రాంతీయ పార్టీ లేదా హవా రేపు కేసీఆర్ గారు ప్రధానమంత్రి అవుతారా, కేసీఆర్ గారు చెప్పిన రోజు ప్రధానమంత్రి అవుతారా, కానీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలు ఏకమయ్యేందుకు ఒక అవకాశం మనకు క్లియర్గా అవుపడుతుంది. అందుకనే మేము తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఒకటే, 16 సీట్లు బలమైన శక్తిగా తయారు కావాలి. ఏదో ఒక 10,000-20,000తోటి కాదు, ఏది లక్షలు దాటాలి మెజార్టీ అనేది. తెలంగాణ ప్రజలంతా కూడా కేసీఆర్కి మద్దతున్నారు, టీఆర్ఎస్ పార్టీకి మద్దతున్నారు. రేపు ఏమైనా కేంద్రం నిధులు కొట్టాడి ఒక ఉదాహరణ చెప్తాండి, ఉపాధి హామీ పథకం మీ ఎన్నేళ్ళలో బట్టి ముఖ్యమంత్రి గారు దీనికి రైతులకు అనుసంధానం చేయాలని అసెంబ్లీ తీర్మానం చేసిన మోడీ గారికి చెప్పినాం, అది నాకు సంబంధించిన ఇప్పుడు పోర్ట్ఫోలియో. ఇలా కూలి వాళ్ళకు పళ్ళు దొరుకుతాయి, రైతులకు లాభం దొరుకుతుంది, అది పెద్ద పని కాదు. కసుంటి పళ్ళు కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం మనకు చేయకుండా మొండి చేసింది. రేపు ఫస్ట్ చేసేది రైతులకు అనుసంధానమే చేస్తాం. ఎస్టీ రిజర్వేషన్ గిరిజనులది 12% అడిగిన 10% చేస్తాం అన్నారు, ఆ 10% కూడా చేయలేదు గిరిజనులకు. ఇవన్నీ కూడా మన కేంద్రంలో ఇలా ఇవన్నీ సాధించేందుకు అవకాశం ఉన్నది కాబట్టి కేంద్రం సపోర్ట్ మనకు ఉండాలి. తప్పకుండా నేను ఇలా తెలంగాణ ప్రజలు 16-16 ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. 15 సీట్లు ఇప్పటి వరకు ఉన్నాయి, అవి పెట్టుకుని ఏం చేశారు అని చెప్పి కాంగ్రెస్ నేతల విమర్శలు నిరకంగా చూస్తారు. అంటే ఇప్పుడున్న అనుకూలత వేరు, అప్పుడు ఉన్న వ్యతిరేకత. అప్పుడు బీజేపీ వన్ సైడ్ ఎలక్షన్స్ వచ్చినాయి, అందుకని బీజేపీ మనం చెప్పినట్టు ఇల్లే. ఇవాళ ప్రాంతీయ పార్టీల హవా ఉన్నది కాబట్టి, ఇవాళ రాష్ట్రంలో కూడా ఈయన పటిష్టంగా నాయకత్వం ఉన్నది కాబట్టి, ఇంతైనా మనం చెప్పిన వాళ్ళు రేపు ప్రధానమంత్రి అవుతారనే నమ్మకం ఉన్నది. ప్రధానమంత్రి మనం చెప్పిన వాళ్ళు అవుతారా లేకపోతే మనమైతావా అనేది కూడా ఇప్పుడు రాజకీయ దేశ రాజకీయాలలో మన కంటికి అద్దంలాగా అవుపడుతున్నది కాబట్టి క్లియర్గా ప్రాంతీయ పార్టీ రేపు హవా ఉన్నది. మోడీ రాహుల్ విమర్శలు ఏ రకంగా చూస్తారు కేసీఆర్ పైన చేసిన విమర్శలు? ఎల్చిపోయిన ఫిగర్లు అండి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏమంటాడు, మోడీ గారి చేతిలో ఉన్నాడు కేసీఆర్ గారు అంటున్నారు. మోడీ గారు ఏమంటున్నారు, ఎంఏం చేతుల ఉన్నారు కేసీఆర్ గారు. అంటే వాళ్ళ దాంట్లో చూడు అండి, ఇద్దరు కలిసి కేసీఆర్ గారిని అంటే ఇద్దరు శాతగానముల కింద లెక్క. ప్రజలు మోడీ గారిని లైక్ చేస్తలేరు, కాంగ్రెస్ పార్టీ లైక్ చేస్తలేరు. ఇద్దరు అటాక్ చేస్తారు కేసీఆర్ గారిని అంటే బలమైన నాయకుడు కాబట్టి అటాక్ చేస్తారు. ఎంపీ గారు ఉన్నారు, ఎంపీ అభ్యర్థి పసునూరు దయాకర్. దయాకర్ గారు చెప్పండి, ఏ రకంగా ఉంది స్పందన మీరు ప్రచార సందర్భంలో అంటే ఏం చెప్తారు? చాలా చాలా బాగా స్పందన ఉంది. బాగా ఎండలు కొట్టినా కానీ నిజంగా స్థానిక ఎమ్మెల్యేలు కూడా చాలా పనిచేసి కార్యకర్తలు కూడా ఈరోజు కేసీఆర్ మీటింగ్కి రావాలని కూడా అందరూ కూడా ఆశపడి ఈరోజు దాదాపు 4 గంటల సమయానికి ఈ గ్రౌండ్కు చేరుకుంటారు. అందరూ కూడా చాలా హ్యాపీగానే ఉన్నారు. ముఖ్యంగా మీరు 16 ఎంపీలు గెలవాలనేటువంటి సంకల్పంతో ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేశారు, 16 ఎంపీలు గెలిస్తే ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు? గతంలో అంటే ఈరోజు 16-16 కనుక గెలిచేది ఉంటే నిజంగా కేంద్రంలో మనకు ఒక పట్టు ఉంటుంది. కేంద్రంలో ఏది కావాలన్నా కానీ ఈ 16 ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే గతంలో బీజేపీ ప్రభుత్వానికి బాగా మెజార్టీ ఉండే, ఈరోజు వచ్చే పరిస్థితి లేదు, కాంగ్రెస్ కూడా వచ్చే పరిస్థితి లేదు కాబట్టి 16 ఉన్నా కానీ మనం కీలకంగా ఉంటాం. ఈ ఫెడరల్ ఫ్రంట్ ద్వారా మరి చిన్న చిన్న రాష్ట్రాలు కూడా కలిసి ఏకమై ఈరోజు ఫెడరల్ ఫ్రంట్ స్టార్ట్ అయింది కాబట్టి ఫెడరల్ ఫ్రంట్ తోటి కూడా కంపల్సరీ కీలకంగా మన పాత్ర కీలకంగా అవుతుంది. 100% కేసీఆర్ గారి నాయకత్వం మన రాష్ట్రానికి అయితే ఏ విధంగా అవసరమో దేశానికి కూడా అవసరం ఉంది. దేశం డెవలప్ కావాలంటే కూడా కేసీఆర్ నాయకత్వం చాలా అవసరం ఉన్నదని కోరుకుంటాం. ఎమ్మెల్యే నరేంద్ర గారు, నరేంద్ర గారు చెప్పండి, గత వారం రోజులుగా ఇక్కడే ఏర్పాట్లకు సంబంధించి చూస్తూ ఉన్నారు, ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి, ఎంతమంది సమీకరణకు ఈ ఏర్పాట్లు చేసి ఉన్నారు, ఎండ తీవ్రతను దృష్టి పెట్టుకొని ప్రత్యేకంగా ఏం చర్యలు తీసుకున్నారంటే? 250,000 మందికి ఈ యొక్క ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారికి కావాల్సినటువంటి ట్రాన్స్పోర్ట్, అదేవిధంగా పార్కింగ్ స్థలాలు, అదేవిధంగా వారికి ఎండ తీవ్రంగా ఉంది కాబట్టి 600,000 వాటర్ ప్యాకెట్స్, 300,000 బటర్ మిల్క్ను, 600 మందిని వాలంటీర్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అదేవిధంగా ఈ ప్రాంగణం అంతా కూడా బ్రహ్మాండంగా అలంకరణ చేసి కేసీఆర్ గారికి వరంగల్ తూర్పు నియోజకవర్గం తరఫున అంగరంగ వైభవంగా స్వాగతం పలకడానికి సిద్ధంగా చేశాం. సిద్ధంగా చేయడమే కాదు, వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి 50,000 మందిని కేసీఆర్ గారిని వీక్షించేందుకు చాలా ఉత్సాహంగా ఆతృతగా వస్తున్నారు.
ఓవరాల్గా వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం నుండి 2.5 లక్షల మంది ప్రజలు ఇక్కడికి హాజరు కాబోతున్నారు. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఈ ప్రదేశం. ఈ చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశంలో కాకతీయుల యొక్క రాజధాని అనేటువంటి కిలవరంగల్లో ముఖ్యమంత్రి గారి యొక్క హెలిప్యాడ్ చాపర్ ల్యాండింగ్ జరగబోతుంది. అక్కడ నుండి వారు నేరుగా ఈ చారిత్రాత్మకమైనటువంటి ఈ గ్రౌండ్ నుండి చాలామంది కూడా ఇక్కడ ప్రసంగించిన వాళ్ళు దేశ రాజకీయాలలో ప్రధానమంత్రులు కావడం కీలక భూమికను పోషించడం జరిగింది. అదే స్థాయిలో రేపు కేసీఆర్ గారు ప్రధానమంత్రి కావాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. అదేవిధంగా జరుగుతుందని కూడా అందరూ విశ్వసిస్తున్నారు. కాబట్టి సెంటిమెంట్గా కేసీఆర్ గారికి ఇక్కడ 2.5 లక్షల మంది వచ్చి వారి యొక్క మద్దతును తెలపడం గారు వారిని నిండుగా ఆశీర్వదించి దేశ రాజకీయాలలో ప్రధానమంత్రి స్థాయిలో పంపించే ఉద్దేశంతో ఉన్నారు. మొత్తానికి 2.5 లక్షల మంది జన సమీకరణ లక్ష్యంగా ఈ ఏర్పాటు చేసి ఉన్నామని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అదేవిధంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఎంపీ అభ్యర్థి పసుపు దయాకర్ చెప్తున్నారు. మొత్తానికి విజయవంతం అవుతుంది, ఆ రకంగా కేసీఆర్కు ఘన స్వాగతం పలుకుతామని కూడా నేతలు చెప్తా ఉన్నారు. కవిత.